హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ సత్య అన్స్టాపబుల్ ఆగండి ఆగండి ఏముంది కొబ్బరి ఉండలే కదా అని మాత్రం స్కిప్ చేసేయద్దు ఈ వీడియోని అయితే స్కిప్ చేయకుండా పూర్తిగా చూసేసేయండి ఈ క్యారమెల్ లడ్డు అనేది చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేసేయండి అయితే మనం కొబ్బరి ఉండలు అనేది కొబ్బరి అనేది తురుముకొని ఫస్ట్ వేయించుకుని ఆ తర్వాత బెల్లం పాకం పట్టుకుని చేసుకుంటాము అలానే పచ్చి కొబ్బరిని కూడా వేసేసుకొని చేసుకుంటాము అలా కాకుండా ఈ వీడియోని అయితే స్కిప్ చేయకుండా పూర్తిగా చూసేసి ఒక్కసారి ఈ విధంగా అయితే మీరు కూడా తప్పకుండా ట్రై చేసేయండి ఈ క్యారమిల్ కొబ్బరి లడ్డు అనేది ఒక్కసారి కనుక మీరు ట్రై చేశారంటే చాలా ఇష్టంగా తింటారు చూస్తున్నారు కదా ఏ విధంగా అయితే సాగుతుందో సాగుతూ చాలా టేస్టీగా ఏ విధంగా అయితే చేసుకోవాలో ఈ వీడియోలో అయితే చూసేద్దాము మామూలు కొబ్బరి ఉండల్లా అయితే కాకుండా చాలా 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 టేస్టీగా ఉంటుందన్నమాట నార్మల్గా ఉంటే ఇన్నిసార్లు అయితే చెప్పనవసరం లేదు చాలా టేస్టీగా ఉంటుందని జిగురుగా సాగుతూ చాలా బాగుంటుంది ఒక్కసారి ఈ వీడియోని చూసేసి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మర్చిపోకుండా లైక్ ఇవ్వండి మీరు కనుక నా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ ముందుగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసినట్టయితే నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తుంది ఇంకా ఆలస్యం చేయకుండా వీడియో అయితే చూసేద్దాము ముందుగా ఫ్రెష్ కొబ్బరికాయలు తీసుకున్నాము మనం పూజ చేసినప్పుడు కొబ్బరికాయలను కొట్టినప్పుడైనా లేదంటే ఈ విధంగా కొబ్బరి ఉండలు చేసుకోవాలి అన్నప్పుడైనా ఈ విధంగా మనం ఒకటి రెండు ఉన్న కొబ్బరికాయలు కూడా ఎక్కువ రోజులు నిల్వ పెట్టుకోకుండా చాలా ఈజీగా ఫ్రెష్ కొబ్బరితో చాలా టేస్టీగా అయితే చేసేసుకోవచ్చు నేను రెండు కొబ్బరికాయలను తీసుకున్నాను ఈ విధంగా కొబ్బరికాయలో మనకి బ్రౌన్ కలర్ చెక్క అంతా తీసేసుకుని వైట్గా ఉన్నది మాత్రమే తురుముకున్నాను ఈ విధంగా కొబ్బరి తురుముకుని కొబ్బరి అనేది కొలుచుకుందాము కొలత ద్వారా చెప్తే అందరూ చాలా ఈజీగా అయితే చేసుకోవచ్చు కదా ఈ విధంగా నాకు రెండు కప్పులు కొబ్బరి అయిందనమాట ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని ప్యాన్ పెట్టుకుని ఏ కప్పుతో అయితే కొబ్బరిని తీసుకున్నానో అదే కప్పుతో వన్ కప్పు షుగర్ని వేసుకుంటున్నాను రెండు కప్పులు కొబ్బరి అయింది కాబట్టి వన్ కప్పు షుగర్ వేసుకుంటున్నాను కరెక్ట్గా సరిపోయింది స్వీట్ అనేది మనం ఇంకా దీనిలో వాటర్ అనేది ఏమి యాడ్ చేసుకోకుండా లో ఫ్లేమ్లో పెట్టుకుని ఉంచుకుంటే మనకి షుగర్ అనేది వేడయ్యి అడుగు నుంచి నెమ్మదిగా కరుగుతుందనమాట ఈ విధంగా కరుగుతూ ఉన్నప్పుడు మనం తిప్పుకుంటూ ఉండాలి మొత్తం అంతా కూడా ఈ విధంగా కరిగిన తర్వాత కనీసం మనం ఒక వన్ మినిట్ అయినా కూడా ఉడికించుకోవాలి ఆ విధంగా ఉడికిన తర్వాత ఒక హాఫ్ టీ స్పూన్ ఇలాచీ పౌడర్ని వేసుకుని కలుపుకున్నాము ఇప్పుడు దీనిలో తురిమి పెట్టుకున్న కొబ్బరిని కూడా వేసుకుందాము ఈ విధంగా కొబ్బరి వేసుకుని మొత్తం అంతా కూడా మిక్స్ చేసుకుందాము మనకి కొబ్బరిలో పాలు ఉంటాయి కాబట్టి కొంచెం లిక్విడ్ లాగా అవుతుంది తర్వాత సిమ్లో పెట్టుకుని ఈ విధంగా కొంచెం దగ్గరగా అయ్యేంత వరకు కూడా మనం తిప్పుకుంటూ ఉండాలి దీన్ని ఈ విధంగా ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకుని మనం ఉండలు అయితే చేసుకుందాము చూడండి ఎలా జిగురుగా ఉంది అన్నది అర్థమైపోతుంది మనకి ఉండ కూడా అంటుకుపోవడం వల్ల బాగా షైనింగ్గా రౌండ్గా సాఫ్ట్గా అయితే వచ్చేస్తుంది నార్మల్గా అయితే కొబ్బరి ఉండ ఈ విధంగా అయితే ఉండదు కదా మనకి అంతా కూడా ఉండలు చేసేసుకున్నా కూడా ఈ విధంగా అయితే జిగురుగా సాగుతూనే ఉంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మీరు కూడా ఈ విధంగా తప్పకుండా ట్రై చేసి చూడండి ట్రై చేసి మీకు ఎలా వచ్చింది ఎలా ఉన్నది అన్నది నాతో తప్పకుండా షేర్ చేసుకోండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ అందరికీ తప్పకుండా షేర్ చేయండి అలానే మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ ముందుగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసినట్టయితే నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తుంది ఇలాంటి మరెన్నో టేస్టీ అండ్ ఈజీ రెసిపీస్ కోసం ముందుగా నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్